దేశాలకి దేశాలకి మధ్యన సరిహద్దు వివాదాలు లేకపోతే కనుక ఇతరత్ర మానసిక యుద్ధాలు వచ్చి అవిగాస్త పతాక స్థాయికి చేరి యుద్ధ వాతావరణం వచ్చేటువంటి అప్పుడు ఇతరులు స్పందించి ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే వాటిట్లలో వాటికి సంప్రదింపులు సరిచేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ వ్యవహారంలో ఉక్రెయిన్ కోసం రష్యాతో బార్గెనింగ్ చేస్తుందట అమెరికా కానీ యూరోపియన్ దేశాలు కానీ. అదే సందర్భంలో తైవాన్ విషయంలో చైనాకి వ్యతిరేకంగా చైనాతో మిగతా దేశాలన్నీ బార్గెన్ చేస్తున్నాయి. అంటే బహిరంగంగా బెదిరింపులాగా కనబడితే వెనకాల బార్గెనింగే ఉంటుంది. ఇప్పుడు అట్లాంటిదే లెబనాన్కి సంబంధించినటువంటి ఇష్యూలో బీరుట్ వ్యవహారం మీదన సౌదీ అరేబియాతో ఫ్రాన్స్ సంప్రదింపులు చేస్తుంది. ఇన్ ఏ డిప్లొమాటిక్ బ్రేక్ త్రూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ హ్యాజ్ అనౌన్స్డ్ అన్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ సౌదీ అరేబియా టు సాల్వ్ ద క్రైసిస్ విత్ లెబనాన్. ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వాజ్ రీసెంట్లీ ఇన్ సౌదీ అరేబియా అండ్ మెట్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ బిన్ సల్మాన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గల్ఫ్ టూర్. గల్ఫ్ టూర్లో మెక్రాన్ వాళ్ళిద్దరూ కలుసుకున్న తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుంటామన్నటువంటిది ప్రకటించారు. తద్వారా ఒక్కొక్క దేశాలకు మధ్యన ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కలిసి కృషి చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది.